నమస్తే అర్చన మేడం. నమస్తే ఉషా గారు. మనం అనుకున్నవి ఏవైతే కోరికలు ఉంటాయో వాటిని మేనిఫెస్ట్ చేయాలంటే వెంటనే అసలు ఏ విధంగా అంటారు? అంటే కొంతమందికి త్వరగా అవుతుంది, కొంతమందికి చాలా లేట్గా అవుతుంది. రిజల్ట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటుంది, బట్ మనం చేసే ఫోకస్ని బట్టి అండ్ అఫర్మేషన్స్, విజువలైజేషన్, పాజిటివ్ వీటిని బట్టి మాత్రమే ఉంటుందని చెప్తూ ఉంటారు కదా. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్లో ఫస్ట్ పాటించవలసింది ఏంటి అంటారు? ఏ విధంగా చేయాలి అంటారు? ప్రతి ఒక్క లైఫ్లో చాలా విషయస్ ఉంటాయి కదా ఉషా గారు, ఎన్నో ఉంటాయి. కానీ అవన్నీ కూడా మన మైండ్లోనే ఉంటాయి. కొన్ని కావాలి అనిపిస్తుంది, అవన్నీ మైండ్లోనే ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని రోజులు అయినాక మనకు కావాల్సింది ఏంటో కూడా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. సో మనకు ఎన్నైతే విషస్ ఉన్నాయో, ఎన్నైతే కోరికలు ఉన్నాయో, ప్రతి ఒక్కటి కూడా రాసుకొని పెట్టుకోవాలి మనం. అండ్ తొందర తొందరగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. ఇష్టమైంది చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, ప్రతి ఒక్కటి అయితే రాసుకొని పెట్టుకోవాలి. ఒక 10 ఉన్నాయా, ఒక 50 ఉన్నాయా, 100 ఉన్నాయా, ఎన్ని ఉన్నా ఓకే. బట్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే రాసుకోవాలి మనం. రాసుకున్న తర్వాతనే మెల్లమెల్లిగా మనం అంటే ఒక 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత చూసుకున్నట్టయితే, అరే ఇది అయిపోయింది కదా, ఇది ఆల్రెడీ నా లైఫ్లో వచ్చేసింది కదా అనే ఫీలింగ్ మనకు వస్తుంది చూసినప్పుడు. సో ప్రతి ఒక్కటి రాసుకోవాలన్నమాట. అండ్ ఒకవేళ మన లైఫ్లో అంటే పర్టికులర్గా మన ఫోకస్ ఒకటే దానిపైన ఉంటుంది, అంటే ఒక గోల్ మనం ఫిక్స్ చేసుకున్నా కూడా అది రియాలిటీగా మారాలి అని అనుకున్నప్పుడు ఉషా గారు మనం రాసుకోవాలి. అంటే ఆ మెథడ్ కూడా ఎలా అనేది నేను చూపిస్తాను. బికాజ్ ఎప్పుడైతే మనం అనుకుంటూ ఉంటామో నిజంగా ఒక పేపర్లో రాసుకోవాలి. ఒక వైట్ పేపర్ తీసుకోండి, అండ్ అదేవిధంగా రెడ్ కలర్ పెన్ తీసుకొని మనం కార్నర్లో ఇలా స్టార్టింగ్ మన నేమ్ రాసుకోవాలి. మన నేమ్, సో నేమ్ ఇక్కడ రాసుకోవాలి. తర్వాత థ్యాంక్ యూ అని రాసుకోవాలి. థ్యాంక్ యూ దట్ మీన్స్ ఫస్టే మనము యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తున్నట్టు. ఎస్, మన పేరు రాసి ఎవరికి కావాలి, మనకు కావాలి. సో యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలపాలి. అండ్ ఎప్పుడైతే మనం ఏది రాసినా కూడా ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. ఎప్పుడైతే అది మెన్షన్ చేస్తామో, ఎక్స్ప్రెస్ చేస్తామో, డెఫినెట్గా మన లైఫ్లో వస్తుంది. సో ముందుకు ముందే మనము చెప్తున్నామన్నమాట థ్యాంక్స్ అని, ఖచ్చితంగా నెరవేరుతుంది అన్నమాట. సో ఇలా నేమ్ అండ్ థ్యాంక్ యూ రాసుకున్న తర్వాత ఏదైనా కానివ్వండి, మనకు ఏదైనా కావాలి అంటే ఒక అఫర్మేషన్ రూపంలో రాసుకోవాలి. మనకు ఎన్నో ఉంటాయి ఇంటెన్షన్స్ స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఏదైనా కావాలి అన్నప్పుడు డైలమా ఉండొద్దు, డౌట్స్ ఉండొద్దు, క్లారిటీ కావాలి. సో మైండ్లో ఆ క్లారిటీ మీకు ఉంది, ఇది కావాలి ఖచ్చితంగా అని అనుకున్నప్పుడు అది అఫర్మేషన్ రూపంలో రాయాలన్నమాట. అంటే థ్యాంక్ యూ యూనివర్స్, నేను ఇది ఆల్రెడీ పొందాను అనే విధంగా ఉండాలి. ఒక జాబ్ కావాలి, థ్యాంక్ యూ యూనివర్స్, నేను ఈ జాబ్ని పొందినందుకు కృతజ్ఞతలు అని చెప్పేసి అలా రాసుకోవాలన్నమాట. సో ఎప్పుడు కూడా ఎలా అంటే ప్రజెంట్ స్టేట్లో ఉండాలి. అఫర్మేషన్ మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి, ప్రజెంట్ స్టేట్లో ఉండాలి అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఖచ్చితంగా పొందినందుకు లేదంటే పొందుతున్నందుకు అని చెప్పేసి రాసుకోవాలన్నమాట. సో ఖచ్చితంగా అది మనం ఏదైతే స్థితిలో ఉంటామో ఆ స్థితి తొందరగా వచ్చేస్తుందన్నమాట ఖచ్చితంగా, ఎందుకంటే అది ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి, అది జరుగుతూ ఉన్నట్టు జరిగినట్టుగా ఆ విధంగా రాసుకోవాలి. అండ్ ఇదన్నీ రాసుకున్నారనుకోండి ఉషా గారు, రాసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే, ఏదైతే పేపర్ మీరు రాసుకున్నారో బెడ్రూమ్లో, మీరు ఎక్కడైతే పడుకుంటున్నారో అక్కడ పడుకున్న దగ్గర వాల్కి పేస్ట్ చేయాలన్నమాట. ఏదైతే మీరు అఫర్మేషన్ రాసుకున్నారో అది డైలీ ప్రొద్దున లేవగానే మీకు ఆటోమేటిక్గా అది కనిపిస్తుంది అన్నమాట. సో మన సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతుంది అది. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనం పడుకుంటాం చాలా వరకు సౌత్ సైడ్ డైరెక్షన్లో మన తలబెట్టి పడుకుంటాం, కొంతమంది ఈస్ట్ సైడ్లో తలబెట్టి పడుకుంటారు, అవునా? సో ఆపోజిట్ వాల్ పైన పెట్టాలి మనం ఇది, అంటే సో దట్ మనం ప్రొద్దున లేవగానే అది మనకు ఆపోజిట్ ఉంటే కనిపిస్తుంది కదా. సో ఆ విధంగా అన్నమాట. సో బెస్ట్ డైరెక్షన్ ఎక్కడ అంటే మనం నార్త్లో పెట్టడం చాలా మంచిది. తల ఖచ్చితంగా మనం చెప్తూ ఉంటాం కదా, సౌత్ ఫేస్ అంటే సౌత్లో హెడ్ పెట్టుకోవాలని చెప్తూ ఉంటాం, అంటే వాస్తు ప్రకారం అట్లా కూడా చెప్తారు. దానికి కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయండి, అంటే అది తప్పు అని చెప్పలేం. బికాజ్ మనము అసలు నార్త్ సైడ్లో మాత్రం హెడ్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దనే చెప్తూ ఉంటాం జనరల్గా. సో ఈస్ట్ సౌత్ చాలా ఇంపార్టెంట్ మనం తలబెట్టుకోవడానికి. సో ఆపోజిట్ వాల్లో మనం ఇది పేస్ట్ చేసుకొని డైలీ లేవగానే చూస్తూ ఉండాలి. అండ్ మనం ఆల్రెడీ జీబు సింబల్స్లో కూడా మేనిఫెస్టేషన్ సింబల్ కూడా చెప్పుకున్నాం. సో ఇలా 7 లాగా ఉండి ఇలా 3½ సర్కిల్స్ మేనిఫెస్టేషన్ సింబల్ అది. సో ఎప్పుడైతే మీరు ఈ పేపర్ని ఆపోజిట్ వాల్ పైన పెట్టుకున్నాక లేచినాక మీ అన్ని ఏవైతే అఫర్మేషన్ రాసుకున్నారో మీరు చూస్తారు. సో సబ్కాన్షియస్ మైండ్కి ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. బికాజ్ ట్రిగ్గర్ అవుతుంది ఎందుకంటే ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నారు దాన్ని. ఏదైతే మీ ఇంటెన్షన్ ఉందో ఇంకా స్ట్రాంగ్గా గట్టిగా అనుకుంటున్నారన్నమాట. సో అది పేపర్లో చూసినాక కూడా ఆ పేపర్ పైన, ఎందుకంటే ఈ సింబల్స్ ఏవైతే ఉన్నాయో గాలిలో, ఎయిర్లో కూడా మనం వేయొచ్చు అని చెప్పుకున్నాం. సో ఆ పేపర్ పైన మళ్ళీ మేనిఫెస్టేషన్ సింబల్ వేసుకోండి, ఇలాగా మీ ఫింగర్స్తో కూడా ఇలా వేసుకోవచ్చు.
సో ప్రొద్దున లేవగానే ఒక 3 టైమ్స్ ఉషా గారు ఆ పేపర్ చూసి అఫర్మేషన్ చూసి జస్ట్ కళ్ళు మూసుకొని ఫీల్ అయ్యి, బికాస్ ఇమోషన్స్ చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ మీరు పొందినట్టుగా మీరు ఫీలింగ్స్ తీసుకోవాలన్నమాట. సో ఆ ఫీల్ అయ్యి అండ్ ఈ మేనిఫెస్టేషన్ సింబల్ని ఇలా రాసుకున్నట్టయితే ఒక 3 టైమ్స్ అండ్ చాలా తొందరగా మీ లైఫ్లో రియాలిటీగా చూడడం స్టార్ట్ చేస్తారు. సో ఇది వండర్ఫుల్ మెథడ్ అండి. మనం ఏది కావాలనుకున్నా పేపర్ పైన పెట్టాలి, మేనిఫెస్టేషన్ సింబల్ వేసుకున్నట్టయితే ఇంకా ఎనర్జీ అనేది పెరుగుతుంది, ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. చాలామంది అఫర్మేషన్స్కి సంబంధించి చాలా రాంగ్ డైరెక్షన్లో ఫామ్ చేస్తూ ఉంటారు. మనకి ఏ విధంగా కావాలి అన్న ఆ పాయింట్ని రాయము. సో అఫర్మేషన్ సజెస్ట్ చేయాలి మాకు కావాలి అనుకుంటే మనం సజెస్ట్ చేయొచ్చు అంటారు మేడం. వాళ్ళకి జాబ్ పరంగా కానివ్వండి, మనీ పరంగా కానివ్వండి, సోర్సెస్ కానివ్వండి. చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాలో డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ అఫర్మేషన్స్ ఫామ్ చేయడం రాని వాళ్ళకి మనం వాళ్ళకి ఏమైనా గైడ్ చేసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉషా గారు, మన క్లాసెస్లో డెఫినెట్గా అఫర్మేషన్స్ ఇవ్వడమే కాకుండా అంటే ఎలా ఫామ్ చేసుకోవాలి, ఎవరిది వాళ్ళు ఇంకా అఫర్మేషన్ రాసుకుంటే చాలా కరెక్ట్గా ఉంటుంది. బికాస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో దేంట్లో అయినా ఏ ఏరియా ఆఫ్ లైఫ్లో, కొంతమంది వీసా కావాలనుకుంటున్నారు, చాలా వరకు స్టాంపింగ్ అవ్వట్లేదని, చాలా వరకు ఇట్లాంటి డౌట్స్ కూడా ఉన్నాయన్నమాట. పిల్లల ఎగ్జామ్ సరిగ్గా రాయట్లేదు, ఎలా సరిగ్గా రాయాలి, ఫోకస్ ఉండట్లేదు, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, డబ్బులు కావాలి, ఇవన్నిటికీ కూడా ఉషా గారు మన అఫర్మేషన్స్ చెప్తాం. అండ్ ఏ విధంగా రాసుకోవాలి అనేది కూడా రూల్స్, కొన్ని పాజిటివ్గా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా, కొన్ని చెప్పడం జరుగుతుంది, వాళ్ళ చేత కూడా మనం రాయించడం జరుగుతుంది అన్నమాట క్లాసులలో. బికాస్ ఎప్పుడైతే రాస్తామో అప్పుడే మనకు అర్థమవుతుంది, రాసినప్పుడే అర్థమవుతుంది మనకి మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అనేది కూడా తెలిసినప్పుడే కరెక్ట్గా ఫామ్ చేయడం తెలుస్తుంది మనకి. సో ఖచ్చితంగా అఫర్మేషన్స్ ఎలా రాయాలి అనేది కూడా చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ అర్చన మ్యామ్. సో ఇలా చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు జీబు సింబల్స్ గురించి తెలుసుకోవాలని, అఫర్మేషన్స్ గురించి ఏ విధంగా చాంట్ చేయాలన్న దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నామని, అంటే ఓంకారంకున్న పవర్ గురించి తెలుసుకోవాలని, అది ఏ టైంలో చాంట్ చేయాలి, బ్రహ్మముహూర్తం ఇంపార్టెన్స్, యోగ నిద్ర ఇంపార్టెన్స్ అండ్ దాంతోపాటు ఎస్పెషల్లీ పౌర్ణమికి ముందు మనం తీసుకునే క్లాసెస్ గురించి, ప్రతి ఒక్కరికి వీటి గురించి ఒకసారి అవగాహన చేసుకోవాలి, డైరెక్ట్ కన్సల్ట్ అవ్వాలి, లేదా ఒక ఆఫ్లైన్ వర్క్షాప్ ఏదైనా ఉంటే దానికి అటెండ్ అవ్వాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, మనం ఎలాగో సెప్టెంబర్ మంత్ ఎండ్ ఒక ఆఫ్లైన్ వర్క్షాప్ తీసుకుంటున్నారు అండ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నారు, కాబట్టి ఒకసారి ఆ డేట్ అండ్ ఏ విధంగా ఉంటుంది, క్లాస్ ఎన్ని అవర్స్ తీసుకోబోతున్నారు అండ్ ఎటువంటి మెటీరియల్ని ప్రొవైడ్ చేయబోతున్నారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? యస్ ఉషా గారు, మనం సెప్టెంబర్ 25 అనుకుంటున్నాము ఆఫ్లైన్ క్లాస్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. బికాస్ ఆ క్లాస్లో అండి మనం ఎలా మన లైఫ్ని అంటే ముందుకు తీసుకెళ్ళాలి అనే విధంగా. సో టోటల్గా అయితే మనకు 8 అవర్స్ అన్నీ పడుతుందండి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది క్లాసు. సో దాంట్లో మన నెగిటివ్ ఆలోచన ఎలా రిమూవ్ చేసుకోవాలి అండ్ కరెక్ట్ టైం, మీరు అన్నట్టుగా బ్రహ్మముహూర్తం ఏ టైంలో ఎలాంటి అఫర్మేషన్ చేయాలి, ఎలాంటి సింబల్స్ యూస్ చేస్తే, ఎలా చాంట్ చేస్తే మనకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అండ్ మనలో ఉన్న నెగిటివిటీని, బికాస్ మన ఏదైతే నెగిటివ్లో ఉన్నామనుకోండి, ప్రతి ఒక్కటి మన చుట్టూ మన లోపల నెగిటివిటీ ఉన్నప్పుడు అదే శ్వాస తీసుకుంటున్నాము, అదే శ్వాసను వదులుతున్నాం. సో నెగిటివిటీ అనేది మన చుట్టూనే ఉంటుంది. సో దాన్ని ఎలా పాజిటివ్గా మార్చుకోవాలి అనే విధంగా ప్రతి ఒక్కటి మనం చెప్పడం జరుగుతుంది. అండ్ దానికి తగ్గ సింబల్స్ ఇవ్వడం జరుగుతుంది. మనము చాలా వరకు చెప్పుకుంటున్నాం కదా, జీబు సింబల్స్ కానీ, స్విచ్ వర్డ్స్ కానీ, ఇవన్నీ అంటే వాటి ఎఫెక్ట్ ఎలా చూపిస్తుంది. సో మన బాడీ పైన, మన మెంటల్ బాడీ పైన మనం ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలండి. అవన్నీ చేసుకున్నప్పుడే మనం ముందుకెళ్తాం, అదర్వైజ్ ఎక్కడ ఉన్నామో అక్కడే స్టక్ అయిపోతూ ఉంటాం. ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటాం కానీ అక్కడే ఉండిపోతూ ఉంటాం అన్నమాట. కొన్ని కొన్ని మనం చెప్పడం జరుగుతుంది, అది ఎప్పుడైతే మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తామో మన లైఫ్ డెఫినెట్గా చేంజ్ అవుతుంది అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు. సో ఎవరైనా సరే ఈ వర్క్షాప్కి కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ తన కాంటాక్ట్ నంబర్ని కాంటాక్ట్ చేయను. దాంతోపాటు 21 డేస్ క్లాసెస్కి సంబంధించి, 7 డే క్లాసెస్కి సంబంధించి 1-on-1 సెషన్స్ ఎవరికైనా అర్చన మ్యామ్తో ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ కావాలి అనుకున్నా కింద స్క్రోల్ తన కాంటాక్ట్ నంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.